ప్రకారం ఫిల్మీ బీట్ ఛానల్ ని ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అన్ని చోట సబ్స్క్రైబ్ చేయండి. తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 1 తో చిరంజీవి చాలా పాజిటివ్ గా ఇండస్ట్రీలోకి తిరిగి అడుగు పెట్టారు. చిరుని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలో చూడటం కోసం జనాలు ఎగబడ్డారు. ఇప్పుడు కొత్తగా 151వ చిత్రంకి రంగం సిద్ధం చేసిన చిరంజీవి ఆ సినిమాకి సైరా నరసింహారెడ్డి అంటూ పేరు పెట్టాడు. ఈ సినిమాలో అమితాబ్ దగ్గర నుంచి నయనతార వరకు చాలానే తారాగణం ఉంది. అయితే మ్యాన్లీ హీరో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో లెజెండ్ లాంటి సినిమాల ద్వారా విలన్ గా ఎదిగిన జగపతి బాబు ఇప్పుడు సైరా లాంటి బాలీవుడ్ డ్రీమ్ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి సెలెక్ట్ అవ్వడం విశేషం. ఇక సైరా నరసింహారెడ్డిలో నటించబోతున్న జగపతి బాబు పాత్రపై ఓ క్లారిటీ వచ్చేసింది. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వాళ్ళకి నరసింహారెడ్డి ఆచూకీ తెలియజేసే నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. అయితే ఇందులో ఆయన చిరుకి గురువు పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. సినిమాలో ఆంగ్లేయులను తరిమి కొట్టాలని బిగ్ బి నరసింహారెడ్డికి ప్రతి క్షణం హితబోధ చేస్తుంటారట. ఈ సినిమాలో మిగతా నటుల కంటే అమితాబ్ పాత్రే కీలకమని తెలుస్తోంది. మొత్తం మీద రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సైరా నరసింహారెడ్డిలో ఇంకా ఎవరెవరు ఏ పాత్రలో నటించనున్నారో మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రావచ్చేమో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.